ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అప్పుల మీద కేంద్రం కూడా ఈ మధ్యన ఆ లెక్కలను బయట పెడుతోంది ఎంత అప్పు చేశారు ఎంత తీసుకొచ్చారు ఏంటనేది కాక కూడా ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తూనే ఉంది అయితే ప్రభుత్వం చెబుతున్నది ఒకటే అలాగే ప్రజలు కూడా అర్థం చేసుకున్నది ఒకటే ఎఫ్ఆర్బిఎం నిబంధనలు పరిమితికి మించి అయితే అప్పు చేస్తున్నారా లేదా అనేది పరిమితికి మించితే అప్పులు కూడా రావు కదండి అయితే తాజాగా తాగ్ రిపోర్ట్ ద్వారా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు ఎందుకంటే ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం ఏదైతే ఉందో ఎఫ్ఆర్బిఎం దాని పరిధిలోకి రాకుండా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రుణాలు తీసుకొని అవి ప్రభుత్వ అప్పులు కావు అంటూ జగన్ ప్రభుత్వం వాదిస్తోంది అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి తీసుకొచ్చిన అంశం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వాదనలలో పసలేదు అనేది కేంద్రం చెప్పేసింది ఇవన్నీ కూడా దొడ్డు దోహం తీసుకుంటున్న ప్రభుత్వం అప్పులే కాబట్టి అది లెక్కల్లోకి ఎందుకు రావు ఏదైనా అప్పు అప్పే ఎఫ్ఆర్బిఎం నిబంధనలు రాకపోయినా అప్పు అప్పే అనేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు అప్పులు ఇచ్చేందుకు షెడ్యూల్ బ్యాంకులు అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి అనేది ఆర్బీఐ కూడా ఇప్పటికే స్పష్టం చేసింది అనేది ఒక పక్కన నిపుణులు చెబుతున్నమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ బడ్జెట్ పుస్తకాల్లో చూపిస్తున్న లెక్కలకు కేంద్రానికి అందించిన లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరట్లేదంటే రాష్ట్రం కేంద్రానికి నివేదించిన లెక్కల్లో చాలా తేడాలు ఉన్నాయి అనేది ఎందుకంటే చట్ట సవరణ చేసి మరి డిబెంచర్లు వేలం వేసి తెచ్చుకున్న రుణాలను ఆ లెక్కల్లో చేర్చలేదు అనేది తాజాగా వినిపిస్తున్న ఒక అభ్యంతరం అంటే వాస్తవం ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇస్తూ తీసుకుంటున్న రుణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆల్రెడీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో తాజాగా వెల్లడించారు ఇవి కేంద్ర ప్రభుత్వం పరిశీలించి చెబుతున్న లెక్కలు కాదని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి అందించిన లెక్కలు అనేది పంకజ్ చౌదరి తాజాగా వెలుగులు తీసుకొచ్చారు ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పు రెండు లక్షల ఇరవై ఐదు ఇరవై రెండు లక్షల ఐదు వందల నలభై తొమ్మిది సారీ ఇరవై రెండు లక్షల ఐదు వందల నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లు ఏది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో చూసుకుంటే అరవై రెండు లక్షల కోట్లు చిల్లర మొత్తం మీద వీళ్ళు చెప్తున్నారు సారీ ఆరు లక్షల రెండు వందల ఎనభై ఏడు కోట్లు అంటే వీళ్ళు తీసుకున్న రుణాలు అనమాట రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి ఐదు వందల కోట్లు తీసుకున్నారు అనేది తాజాగా ఒక అంచనాకైతే వస్తున్నారు అనేది మరి ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడి అప్పు చేస్తున్నారు పరిమితికి మించి అయితే అప్పులు రావు అనేది అలా అలా కాకుండా దొడ్డిదారుని కూడా అప్పులు చేస్తున్నారు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అదే కార్పొరేషన్ అంటారు కదా దాని ద్వారా తీసుకున్నారు అనేది కూడా తాజాగా ఆర్బీఐ ద్వారా అర్థమైంది అనేది మొత్తానికి ఏంటంటే అప్పులు తీసుకోకుండా ఏ ప్రభుత్వం రన్ చేయడం అనేది సాధ్యం కాదు అది అందరికీ తెలిసిన విషయమే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అప్పులు అయితే చేస్తుంది అది అప్పులు సామాన్యుడి నడ్డి మీద లేదంటే ఒక్కొక్కటి తల మీద రెండు లక్షలు ఉంది మూడు లక్షలు ఉంది అని ప్రచారం చేసి ప్రజలను భయపడ్డది తప్ప ప్రజలు ఇవన్నీ పట్టించుకుంటారా ఈ పట్టించుకుని అప్పులు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా దించేయాలని అనుకుంటారా అది పెద్దగా ప్రభావితం ఏమి ఉండదు కాకపోతే ఏది లేదు కాబట్టి ఇటువంటి వాటిని పట్టుకుని ఫోకస్ చేస్తున్నారనేది ఒక వర్గం చెప్తున్నమాట